अरे माइकल गिल्ली वगैन है మైకిల్ కింది పెట్టండి నాలుగు గంటలుగా పూర్తి స్థాయిలో ఆ బిల్డింగ్ కింద ఉండబా ఐవో గారు అడిగిన క్వశ్చన్స్ కు నాకు తెలిసిన సమాధానాల నుండి కూడా నాకు తెలిసిన డీటెయిల్స్ అన్ని కూడా వారికి ఇవ్వడం జరిగింది బహుశా కరెక్ట్ కాదు కాబట్టి నేను ఆ డీటెయిల్స్ లోకి వెళ్ళడం లేదు మళ్ళీ అవసరమైతే అవసరమైతే మళ్ళీ పిలుస్తాము కొన్ని రోజుల తర్వాత అని వారు చెప్పడం జరిగింది అవసరమైన పక్షంలో మళ్ళీ వారు పిలిచిన పక్షంలో తప్పకుండా అటెండ్ అయ్యి మళ్ళీ వారికి ఏదైనా సందేహం తప్పకుండా నా తరఫున విజ్ఞప్తి చేసి కార్యక్రమం చేస్తాం సార్ నిష్పక్షపాతంగా ఉండాలని చెప్పి మీరు న్యాయం చేస్తారు ఒప్పుకున్నారు దీని మాట వాస్తవం సార్ సార్ అంతే మీరే గమనించండి గడిచిన కొంతకాలంగా ఈ కేసుకి సంబంధించిన విచారణలో ఒక సెక్షన్ ఆఫ్ మీడియా విపరీతమైన వక్రీకరణలకు గురి చేస్తూ ఉంది వక్రీకరించి వార్తలను వక్రీకరించి వాస్తవాలను వక్రీకరించి ఇన్వెస్టిగేషన్ తప్పుదోవ పట్టించే కార్యక్రమం చేస్తుంది క్యారెక్టర్ అసాసినేట్ చేసే కార్యక్రమం చేస్తూ ఉంది ఇవన్నీ జరగకూడదు అంటే నేను భావించా ఏం భావించానంటే వీడియో కవరేజ్ ఆడియో కవరేజ్ అడ్వకేట్ అర్సాగం ఇవన్నీ ఉంటే కన్నా రేపు పొద్దున నేను ఇచ్చే స్టేట్మెంట్స్ కానీ నేను మాట్లాడే మాటలు కానీ వక్రీకరణకు గురి కావు కదా కాబట్టే ఆడియో వీడియో రికార్డింగ్ ఉంచండి ట్రాన్స్పరెన్సీ కోసం ఫెయిర్ ఇన్వెస్టిగేషన్ కోసం అడ్వకేట్స్ కూడా అలాంగ్ విత్ ఆడియో రికార్డింగ్ అడ్వకేట్స్ కూడా అలో చేయమని రిక్వెస్ట్ చేశాం మరి అయినప్పటికీ సిబిఐ ఐఓ గారు అది అలో చేయడం కుదరదని చెప్పారు అలో చేయకపోయినప్పటికీ కూడా ఐ హావ్ కోఆపరేటెడ్ మళ్ళా అవసరమైతే పిలుస్తామన్నారు వాళ్ళు పిలిస్తే తప్పకుండా కోఆపరేటెడ్ కనీసం 200 మంది రోజు ఉచితంగా భోజనం ఇచ్చే పథకాన్ని వాళ్ళ నుంచి ప్రారంభించి సహకారంతో అందించి వచ్చిన మనం చేస్తాం చెప్పినట్టుగా నిన్న మధ్యాహ్నం తిరుగుదలకు వచ్చి నోటీస్ ఇవ్వడం జరిగింది ఇవాళ మధ్యాహ్నంకి రమ్మని చెప్పారు కానీ ముందు ఫిక్స్ అయిన ప్రోగ్రామ్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి ఒక 4-5 డేస్ గడువు కోరుతాను తర్వాత వాళ్ళు నెక్స్ట్ ఎప్పుడైతే నోటీస్ ఇస్తారో ఆ నోటీస్ ఇచ్చినప్పుడు తప్పకుండా వెళ్ళి వాళ్ళకున్న సందేహాలు కావచ్చు క్వశ్చన్ కావచ్చు తప్పకుండా ఆన్సర్స్ ఇవ్వడం జరుగుతుంది గడిచిన 2.5 ఇయర్స్గా విపరీతమైన క్యారెక్టర్ అసాసినేషన్ జరిగింది విపరీతమైన మీడియా ట్రయల్ జరిగింది ఒక సెక్షన్ ఆఫ్ మీడియా ఇంకా కోర్టులో ట్రయల్ మొదలు కాలేదు మీడియా మాత్రం క్యారెక్టర్ తీవ్రంగా క్యారెక్టర్ నన్ను కావచ్చు నా దగ్గర వాళ్ళని కావచ్చు విపరీతంగా బాధపడి ఇవన్నీ నేను భరించిన ఏ రోజు ముందుకొచ్చి ఒక్క మాట యువత విమర్శించాను నాకు మాట్లాడాలంటేనే ఈ సబ్జెక్ట్ మీద నిజంగా ఇష్టం లేదు ఇంట్రెస్ట్ కూడా రాని పరిస్థితి కారణం ఏంటంటే ఆ అభియోగాలు జీర్ణించుకోవాలంటేనే నా మనసు ఒప్పుకోవడం లేదు ఆ అభియోగాలు జీర్ణించుకోవాలంటేనే నా మనసు ఒప్పుకోవడం లేదు నేనేమిటో నా వ్యక్తిత్వం ఏమిటో నా వ్యవహార శైలి ఏమిటో ఈ జిల్లా ప్రజలకైతే తప్పకుండా బాగా తెలుసు
వాళ్ళకి నేను ఎటువంటి వాడినో తెలుసు. నేను ప్రతి ఒక్కరిని కూడా ఒకటే మనవి చేస్తా ఉన్నాను, ఒకే ఒకటి మనవి చేస్తా ఉన్నా, ప్రతి ఒక్కరిని కూడా న్యాయం గెలవాలా, నిజం తేలాలా, ట్రూత్ మస్ట్ ప్రివైల్, నిజం అనేది తప్పకుండా గెలవాలని చెప్పి ప్రతి ఒక్కరు మనస్ఫూర్తిగా దేవుళ్ళని కోరుకోండి, దేవుణ్ణి కోరుకోండి, నిజం గెలవాలని మాత్రమే కోరుకోండి. మీడియా మిమ్మల్ని కూడా మనవి చేస్తా ఉన్నా, నిజం గెలవాలని చెప్పి మీరు కోరుకోండి. అంతే తప్ప ఇష్టం వచ్చినట్టు కంక్లూషన్స్ డ్రా చేయొద్దు. ఎంతమంది మనుషులు బాధపడతాయి, దగ్గర వాళ్ళు ఎంత బాధపడతారు, ఇటువంటి కంక్లూషన్స్ మీరు డ్రా చేసి క్యారెక్టర్స్ అసాసినేట్ చేసి మీడియా ట్రైల్ చేస్తే ఎంత బాధకు గురవుతారో మీ కుటుంబాలు ఏమైనా జరిగితే మీకు తెలుస్తుంది. కాబట్టి ఖచ్చితంగా బాధ్యత కలిగిన వ్యక్తులుగా ప్రవర్తించండి, కంక్లూషన్స్ డ్రా చేయొద్దండి. నిజం బయటకు తీయడానికి, నిజం గెలవడానికి మీరు ఏమేమి చేయాలో తప్పకుండా మీరు చేయండి.